Hi, hello friends. Good morning. Welcome back to my channel, Sunita's Kitchen Vlogs. ఎలా ఉన్నారు friends? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ రోజు వచ్చేసి బుధవారం vlog అనుకుంటా. ఇదైతే షేర్ చేస్తున్నాను. सो फ्रेंड्स वीडियो मोत्तम चूसेंडी चूसी लाइक चेयडम अयिते असल मर्चिपोवद्दु अलागे वीडियो चूस्तारु कदा एलागू सो व्लॉग गुरिंची कूडा कामेंट चेयंडी अलागे ना चैनल की एवरैना कोत्तगा वच्चिनट्लयिते सब्सक्राइब चेसी पक्कन उच्च बेल आइकन टैप चेयडम अयिते असल मर्चिपोवद्दु सो अला चेयडम वल्ल नेनु रेगुलर गा पेट्टबोये वीडियोस मीरु मिस काकुंडा चूसे वच्चन्नमाट सो ई रोजु अयिते रोटीन अंडी ई रोजु टिफिन्स अलागे वंट एं चेसानो चूसेंडी नेनु अंड నిన్న పెట్టిన బ్లాగ్ కి వచ్చిన కామెంట్స్ చదివేస్తాను అందరివి చదివేస్తాను ఓకేనా ఓకే ఈ రోజు కామెంట్స్ అక్క మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు కనేసి మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి కొన్ని కామెంట్స్ వచ్చాయి సో ఫాస్ట్ ఫాస్ట్ గా చదివేస్తాను అన్ని షేర్ చేస్తున్నాను డైలీ బ్లాగ్స్ ఇలాగే పెట్టండి మీ రొటీన్ వర్క్ అంటే ఇష్టం అనేసి అన్నారు థాంక్యూ హాయ్ అక్క మీ వీడియోస్ బాగుంటాయి అక్క థాంక్యూ అండ్ నెక్స్ట్ కామెంట్ सूपर अने थैंक यू सो मच अंडी अंड नेक्स्ट कमेंट हाय सुनीता गारु व्लॉग्स बागुंटाई रोज पेट्टंडी ओके अंडी तप्पकुंडा थैंक यू अंडी आई लाइक टू वॉच युवर व्लॉग्स नाइस व्लॉग अने थैंक यू नाइस व्लॉग्स अंड फ्रेंड रेणुका गारु सूपर मी फ्रेंडशिप इलाने उंडाली मीरु लाइफ लांग हैप्पीगा इला कलिसि उंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु अनेसि अन्नारु थैंक यू सो मच अंडी मेमु एप्पुडु इलागे उंटामु थैंक यू नेक्स्ट कामेंट वच्चेसि हाय वदिना नाइस व्लॉग हीरोइन रेणुकक्क सूपर फोटो चाला बागा तीसावु वदिना निजंगा फोटोग्राफर अव्वालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु नी हार्ड वर्क कि सूपर अनेसि थैंक यू सो मच ना बट यूट्यूब चालू इंका फोटोग्राफर अंटे कष्टम अंड एनीवे थैंक यू सो मच मानसा ओके फ्रेंड्स निन्नटि वीडियोकि वच्चिन कामेंट्स अयिते इंते अंड व्लॉग अयिते कंटिन्यू चेस्तुन्नानु चूसेयंडि वीडियो मोत्तम चूडंडि चाला इंट्रेस्ट गा उंटुंदि अंड ई रोजु मा क्यांटीन कि वेल्लानु अक्कड कूडा कोद्दिगा वीडियो शूट चेयडं जरिगिंदि अंड नेनु एमेम तीसुकोच्चानु వాటొట్టి ఒక చిన్న షాప్ పెట్టొచ్చనేసి అయితే అనిపిస్తుంది అన్నమాట సో వ్లాగ్ అయితే చూసేయండి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను ఓకేనా
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వర్క్ అంతా అయిపోయింది, పిల్లలు కూడా వెళ్ళిపోయారు. అండ్ నేను వచ్చేసి ఓన్లీ ఎగ్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు నాకు ఇలా తినాలనిపిస్తూ ఉంటుంది ఎందుకో. సో డైరెక్ట్ పాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇలా ఎగ్ వేసేసి దానిపైన లైట్గా ఉప్పు కారం అంతే అండి, ఇంకేం అవసరం లేదు. చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని తింటే. నాకు ఎందుకు ఒక్కొక్కసారి ఇలా తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ట్రై చేయండి ఒకసారి. ఆ ఇల్లు కూడా అలాగే కుక్ అయిపోతుంది కదలకుండా, చాలా బాగుంటుంది. సో ఈరోజు ఇది చేసేసుకొని తిన్నాను మార్నింగ్ అయితే. ఓకే, సూపర్గా రెడీ అయిపోయిందండి, చాలా చాలా బాగుంటుంది. బట్ ఒక్కటి ఏం సరిపోతుంది, సరిపోదు. బట్ ఎగ్ తినాలనుకున్న వాళ్ళు ఆమ్లెట్ కంటే, ఉడికించుకున్న దానికంటే ఇలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఏదో ఇలా ఫోర్క్ తోటి కట్ చేసి తిందామని ఎంత అనుకున్నా కూడా కట్ కాలేదు. సో మళ్ళీ చేతితోటే తినేసానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగే మేము క్యాంటీన్కి వెళ్తున్నాము, నేను అలాగే మా ఫ్రెండ్ రేణుక. చూసారు కదా ఈరోజు మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నమాట, జాకెట్స్ అలాగే మాస్క్లు కూడా సేమ్ ఉన్నవి, మంచిగా అనిపించింది. సో ఇద్దరం అయితే వెళ్తున్నాము. అండ్ ఈరోజు ఫుల్ స్టాక్ వచ్చింది అనేసి అన్నారు, అందుకే ఇద్దరం కలిసి వెళ్ళాము. చాలా తొందరగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత క్యూ ఉందనేసి మేమే లాస్ట్ అయిపోయాము. చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయాను. కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను అక్కడ ఎలా ఉంది ఏంటి అనేసి చూసేయండి. ఓకేనా, ఓకే అండి మనమైతే వచ్చేసాము మా క్యాంటీన్ దగ్గరికి. చూసారు కదా ఎంత లైన్ ఉందో, అక్కడ చైర్స్ వేశారన్నమాట, కూర్చొని ఇలా ముందు కదులుతూ ఉంది లైన్ వచ్చేసి. అండ్ లోపలికి కూడా వెళ్ళిపోయాము. ఓకే అండి, ఇంటికైతే వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది, నాకైతే ఫుల్గా ఆకలి వేసింది, ఒక బనానా ఉంటే తినేసి మళ్ళీ ఇవన్నీ సర్దేస్తున్నాను. చూసారు కదా ఎన్ని తీసుకొచ్చాను, మొన్ననే తీసుకొచ్చాను అనుకుంటే, అది కూడా వీడియోలో షేర్ చేశాను. బట్ వెళ్ళేటప్పుడు ఏమనుకుంటామంటే అసలు ఈరోజు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, కొన్ని తెచ్చుకోవాలి, ఏవేవి లేవో అవే తెచ్చుకోవాలనేసి వెళ్తాను. ఆడికి వెళ్ళిన తర్వాత అరే మళ్ళీ ఇది వస్తుందో రాదో, ఇది దొరుకుతుందో దొరకదో అనేసి అన్నీ తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవన్నిటికి వచ్చేసి నా బిల్లు 3606 అయిందండి. బట్ ఇవన్నీ నిత్య అవసరాలే అన్నమాట, ఇవి వచ్చేసి ఒక 1 మంత్ వరకు సరిపోతాయి నాకైతే. చూసారు కదా ఏమేమి తీసుకొచ్చాను.
షాంపూ హనీ ముందాలు చాక్లెట్స్ కాకపోతే ఇందులో తినేటివి ఎక్కువ ఉంటాయి అంటే పిల్లలకి యూజ్ అయ్యేటివే తీసుకొస్తాను ఇప్పుడు స్కూల్ వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ అవసరము సఫుల్లా 5 kgs తీసుకుంటే 1 kgది ప్యాకెట్ లీటర్ సారీ 5 లీటర్ తీసుకుంటే 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఫ్రీ వచ్చింది అండ్ సోంపాపిడి ఎగ్స్ సంతూర్ సోప్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మాకైతే సో అన్నీ తీసుకొచ్చేసాను అన్నమాట ఓకే అండి ఈరోజైతే ఇంతే ఎక్కువ నేను వీడియో షూట్ ఏం చేయలేదు అండ్ ఇవన్నీ సర్దుకున్నాను ఇంకా ఇలాగైతే కంటిన్యూ ఏం చేయలేదండి ఓకేనా ఇదే వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ బాయ్.